నిలబడే రాజకీయాల్లో నిలబడటం అన్నది ముఖ్యం. ఇది ప్రస్తుతం జగన్ ని తొలుస్తున్నటువంటి అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఆలోచింపచేస్తున్నటువంటి అంశం. వాస్తవానికి చెప్పాలంటే రాజకీయాల్లో కొత్త తరహా రాజకీయం ప్రారంభమైనటువంటి సమయంలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి జగన్ అని చెప్పచ్చు. ఎందుకంటే అంతకుముందు రాజకీయాలన్నీ పార్టీల మధ్య నడిచేది, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ఇద్దరి మధ్యన సైద్ధాంతిక పోరాటంతో పాటుగా సవాళ్లు ప్రతి సవాళ్లు సహజంగా నడుస్తుండే. అలా కాకుండా వ్యక్తి టార్గెట్ గా రాజకీయం అనేటువంటిది రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు సందర్భంలో ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేసేవాళ్ళు, రాజశేఖర రెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేసేవాళ్ళు. కానీ వీళ్ళిద్దరూ మాటలకే పరిమితం అయ్యేవాళ్ళు తప్పించి ఎవ్వరూ చేతలు చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు మీద అవినీతి ఆరోపణలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి చంద్రబాబు మీద ఏ కేసుని ప్రూవ్ చేసి అరెస్ట్ చేసింది లేదు, దానికి సంబంధించి కేసును కంటిన్యూ చేసింది కానీ అప్పుడు ఇచ్చినటువంటి క్యాన్సిల్ చేసినటువంటిది లేదు. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ఇప్పుడు పవర్లోకి వచ్చాక రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని చెప్పినటువంటి సీరియస్ గా వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు, అదే జలయజ్ఞానికి సంబంధించినటువంటి అదే కాంట్రాక్టర్ను కంటిన్యూ చేస్తున్నారు, ఒక్క కాంట్రాక్ట్ రద్దు చేసినటువంటి దాఖలా లేదు. ఇలాంటి సందర్భంలో జగన్ ఎదుర్కొన్నటువంటి సవాళ్లు ఆషామాషి వ్యవహారంగా పర్టికులర్గా మొట్టమొదట తన చదువేదో తను చదువుకుంటూ అప్పుడప్పుడు రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారానికి పరిమితమై, ఆ తర్వాత వ్యాపారం చేసుకుంటూ బెంగళూరులో ఉన్నటువంటి జగన్ని పరిటాల రవి హత్య కేసు సందర్భంలో సిబిఐ దర్యాప్తు దాకా తీసుకొచ్చి డిమాండ్ చేసి పోరాడింది, ఆ ఇష్యూ క్లియర్ జనంలోకి తీసుకొచ్చింది, జగన్ని పరిటాల హత్యకి నిందితుడిగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు. దాని మీద సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం, సిబిఐ ఏమీ లేదని తేల్చి చెప్పడం, ఆ తర్వాత అప్పటిదాకా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి జగన్ రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేయడం, పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి సిద్ధపడి తన తండ్రి సోదరుడైనటువంటి వివేకానంద రెడ్డితో రాజీనామా చేయిస్తే ఆ సీటును ఇవ్వడానికి సోనియా గాంధీ విముఖత చూపించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లోనే మళ్ళీ ఆ సోనియా గాంధీ వివేకానంద రెడ్డికి టికెట్ ఇవ్వడం, ఆయనే పోటీ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఓ పక్కన ఓదార్పు యాత్రలకి అనుమతి ఇవ్వకపోవడం, సోనియా గాంధీతో విభేదించడం, ఆ తర్వాత యువతలకు వచ్చి మళ్లీ రాజకీయం చేయడం, ఇట్లాంటి పరిణామాలన్నింటినీ కూడా చూసాం. కాంగ్రెస్తో విభజించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జైలుకు వెళ్లడం, జైల్లో సుదీర్ఘకాలం పాటు ఉండాల్సి రావడం, ఆ తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఒకవైపున కేసులు, రెండో పక్కన కోర్టులు, ఇన్ని పరిణామాల మధ్య తీవ్రమైనటువంటి టెన్షన్స్ మధ్య, ఓ పక్కన కుటుంబం, రెండో పక్కన వ్యాపారాలు, ఇంకొక పక్కన కేసులు, వీటన్నిటి మధ్య నడిచినటువంటి జగన్ ఈ రోజున రాజకీయపరమైనటువంటి కీలకమైనటువంటి దశలో ఉన్నారు. అది చంద్రబాబు ఎత్తుని ఎదుర్కోగలరా లేదా? ఇప్పటికే కాంగ్రెస్తో ఒప్పందానికి సిద్ధమైనటువంటి చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో జాతీయ స్థాయి ఫ్రంట్ పేరుతో వామపక్షాన్ని కూడా తనతో కలుపుకుని కూటమి ఏర్పాటు చేస్తారన్నటువంటి వాదన ఢిల్లీ సర్కిళ్లలో పెద్ద ఎత్తున నడుస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ వదిలేసి కమ్యూనిస్టులు కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీని ఎదిరించడం అనేటువంటి కారణంగా వస్తున్నామనేటువంటి పేరుతో చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి సందర్భంలో ఎలా చెయ్యాలన్నటువంటి అంశం మీద ఎదురవుతున్నటువంటి సవాళ్లని జగన్ ఎదుర్కోగలరా లేదా అనేటువంటిది అయితే వాళ్ల శ్రేణుల్లో అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఎదుర్కోవడానికి అవకాశం ఉందనే భావిస్తున్నారు. కాకపోతే విజయం ఏ మేరకు సాధ్యం అన్నటువంటిదే మిలియన్ డాలర్ల ప్రశ్న.